రుణమాఫీ రైతు బీమా భూముల సమస్యలు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వికారాబాద్ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. దళిత బంధు పేరుతో టీఆర్ఎస్ నాయకులు దర్జాగా డబ్బులు దండుకుంటూ నిజమైన లబ్ధిదారులకు పంపిణీ చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. రైతుల భూ సమస్యలను, రైతు రుణమాఫీ అర్హులందరికీ పెన్షన్లు, పోడు భూముల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి, మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్యనారాయణ రత్నారెడ్డి, కిషన్ నాయక్, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చూపుతాడని చెప్పేసి ఆ ధరణి చట్టంలో పొందుపరచడం అనేది ఈరోజు ఒక పేదల పాలిట గుదిబండగా మారింది. ఏ పేదవాడు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి సమస్యను పరిష్కారం చేసుకునేటటువంటి స్థాయిలో ఉన్నాడు? ఎక్కడన్నా రైతుకు సమస్య వస్తే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విఆర్ఓకు, లేకపోతే మండల ప్రాంతంలో ఉన్నటువంటి తహసీల్దార్కి సమస్యని చెప్పి ఆ సమస్యను పరిష్కారం చేసుకునేటటువంటి పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఈరోజు ప్రతి సమస్యకి పరిష్కారం జిల్లా కలెక్టరే చేయాలి అంటే ఈరోజు దాదాపు 3 సంవత్సరాల సందే ఒక్క వికారాబాద్ జిల్లాలోనే 12,000 అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయంటే మన ధరణి సిస్టమ్ ఎంత దుర్మార్గంగా ఉందో, ఎంత లోపభూయిష్టంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సోదరులారా. ఈ తహసీల్దార్ కార్యాలయం ముందు రోజు వందలాది మంది రైతులు ప్రదక్షిణలు చేసిపోతుంటారు. నా అధ్యక్ర భూమి ఎక్కలేదు, లేకపోతే నా ఎక్స్టెండ్ వేరియేషన్ ఉంది, లేకపోతే ఆర్ఎస్ఆర్ వేరియేషన్ ఉంది అంటే తహసీల్దార్లకి, డిప్యూ తహసీల్దార్లకి, ఆర్ఐలకి వినతి పత్రాలు ఇస్తుంటే వాళ్ళ దగ్గర పరిష్కార మార్గం లేక కేవలం రిపోర్ట్స్ రాసి చేతులు దుబ్బుకునేటటువంటి పరిస్థితి ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయంలో కలిగింది. రిపోర్ట్స్ పోతే కలెక్టర్ గారు సంతకాలు పెట్టడం లేదు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.